రంగారెడ్డి జిల్లాలో విరుల సాగు రైతన్నలకు కత్తిమీద సాములా మారింది ఏళ్ల తరబడి కూరగాయలు సాగు చేసి గాయపడ్డ రైతులు పూల సాగుపై దృష్టి సారించారు పొరుగు రాష్ట్రాలకు బంతి చామంతి గులాబీతో పాటు ఇతర రకాల పూలను అందజేస్తున్నారు సాధారణ పూల సాగు అనుభవంతో ఇటీవలే రకరకాల లిల్లీ పూల సాగు వైపు మొగ్గు చూపారు నాణ్యమైన దిగుబడి ఆశించిన స్థాయిలో లాభాలు వస్తుండటంతో వందల ఎకరాల్లో లిల్లీ పూలు సాగు చేస్తున్నారు ఇంతవరకు బాగానే ఉన్నా ఇక్కడే లిల్లీ రైతులకు అసలు సమస్య ఎదురవుతోంది ఆ సమస్యను అధిగమించేందుకు అతి సున్నితమైన లిల్లీ పోలను అనుకున్న సమయానికి మార్కెట్కు తరలించేందుకు రైతులు పడుతున్న అర్ధరాత్రి కష్టాలపై ఈటీవీ జై కిసాన్ ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం నిషీధిలో లిల్లీ పూల కోత కొనసాగిస్తున్నారు రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి పలువురు రైతులు ఈ పంటలో మంచి దిగుబడే కాకుండా ఆదాయం వస్తుండడంతో ఎకరాల కొద్దీ ఈ పంటను సాగు చేస్తున్నటువంటి రైతులు అర్ధరాత్రి పూట తమ పంట పొలాల్లో ప్రత్యక్షమవుతూ నాణ్యమైనటువంటి లిల్లీ పూలను మార్కెట్ కందించేందుకు శ్రమిస్తున్నారు మరి ఆయా పొలాలను పరిశీలించి ఆ రైతుల యొక్క అనుభవం అర్ధరాత్రి పూట వాళ్ళు పూలు కోసే విధానం ఎలా ఉందో తెలుసుకుందాం కారు చీకట్లో తమ జీవితాలకు వెలుగులు నింపుకునేందుకు నడిచివస్తున్న వీరంతా రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలోని లిల్లీ పూల రైతులు ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా చేవెళ్ల చుట్టుపక్కల గ్రామాల్లోని తొంభై శాతం మంది రైతులది రాత్రైందంటే ఇదే పరిస్థితి అర్ధరాత్రి పన్నెండు గంటలు కాగానే కుటుంబ సమేతంగా లిల్లీ తోటల్లో వాలిపోతారు చేతిలో సంచి తలపై టార్చ్ లైట్ తో తోటల్లో తిరుగుతూ కుసుమాలను వెతికి పట్టుకుని కోస్తారు తెంపిన లిల్లీ పుష్పాలను సంచుల్లో నింపి సూర్యుడు రాకముందే హైదరాబాద్లోని లోని గుడిమల్కాపూర్ పూల మార్కెట్కు తరలిస్తారు లిల్లీ పూల ఈ రైతుల కష్టాలను తెలుసుకునేందుకు ఈనాడు ఈటీవీ బృందం చేవళ్ల సమీపంలోని పల్గుట గ్రామంలో అర్ధరాత్రి పర్యటించింది లిల్లీ పూలు సాగు చేస్తున్న పొలాల వద్దకు వెళ్లి క్షేత్రస్థాయిలో రైతుల అనుభవాలను తెలుసుకుంది ఒక్క చేవెళ్ల మండలంలోనే మూడు వందల ఎకరాల్లో లిల్లీ పూలను సాగు చేస్తున్నారు కందవాడ చన్వెల్లి ఊరెళ్ల చేవెళ్ల అల్లవాడ గొల్లపల్లి ధర్మసాగర్ గ్రామాల్లో ఒక్కో రైతు ఎకరం నుంచి మూడెకరాల్లో లిల్లీ పూలు పెంచుతున్నారు గతంలో టమాటా క్యారెట్ అత్యధికంగా పండించే ఈ రైతులకు సకాలంలో కూలీలు దొరక్క గిట్టుబాటు ధరలు లేక నష్టాల పాలయ్యారు పక్క మండలాల్లో చామంతి గులాబీ పూల సాగు రైతులకి లాభాలు వస్తున్న విషయాన్ని గుర్తించి లిల్లీ పూల సాగుపై దృష్టి సారించారు రాజమండ్రి విజయవాడ తదితర ప్రాంతాల నుంచి లిల్లీ పూల గడ్డలను తీసుకువచ్చి నాటగా ఆరు నెలలకే పూలు చేతికొచ్చాయి లిల్లీ పూల తోటల్లో అర్ధరాత్రి రైతులు ప్రత్యక్షం కావడానికి ప్రధాన కారణం కూలీల కొరత ఈ పూలు తెంపేందుకు ఉదయం పూట పెద్దగా కూలీలు దొరకకపోవడం అంతేకాకుండా ఉదయం అయితే ఈ పూల నాణ్యత తగ్గిపోవడంతో అర్ధరాత్రి ఇంటిల్లిపాది రైతులంతా కూడా తమ లిల్లీ పోటల్లో ప్రత్యక్షమవుతూ పూలను తెంపుతూ నాణ్యమైనటువంటి పూలు మార్కెట్కి ఇచ్చేందుకు శ్రమిస్తున్నారు ఎకరాల కొద్దీ సాగు చేసిన పంటంతా రోజూ చేతికొస్తూ ఉండడంతో కోసేందుకు కూలీలు దొరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు పూసిన పూలు మార్కెట్కు తరలించేందుకు కంటిమీద కునుకు లేకుండా శ్రమిస్తున్నారు నాణ్యంగా ఉన్న పూలకే మంచి ధర పలుకుతూ ఉండడంతో అర్ధరాత్రి పూట పొలాల్లో పనిచేస్తున్నారు తెల్లవారక ముందే మార్కెట్ కు తీసుకువెళ్లాలన్న తొందరలో ఇటీవల ఓ రైతు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోగా మరికొంతమంది విష కాటుకు గురయ్యారు అయినా ప్రాణాలను ఫనంగా పెట్టి లిల్లీ పూలను సాగు చేస్తున్న అన్నదాతల్ని ఈటీవీ ప్రతినిధి కదిలించగా తమ కష్టాలు వినిపించారు గారు మీరు సాగు చేస్తున్నారు ఒక ఉంది మళ్ళీ పెట్టింది రెండు ఎకరాల ఎట్లా ఉంది మరి ఈ పంటలో మీకు దిగుబడి ఎట్లా ఉంది ఆదాయం ఎట్లా వస్తుంది ఆదాయం మంచినే ఉంటుంది ముహూర్తాలు ఉన్నప్పుడు మంచిగా అమ్ముతాయి ముహూర్తాలు లేనప్పుడు అంతే మామూలుగా ఒక్కొక్క రోజు ముప్పై రూపాయలు అమ్మే ఒక్కొక్కసారి పడేయాల్సి కూడా వస్తుంది మంచి పెళ్ళిళ్ళ ముహూర్తాలు ఇట్లా ముహూర్తాలు మంచి మంచి ఉంటే మంచిగా వస్తుంది సో దీనికోసం ఇప్పుడు అర్ధరాత్రి పూట లేచి నిద్ర మానుకొని ఈ పూలు తెంపుతున్నారు కదా సో ఎట్లా అనిపిస్తుంది మీకు ఈ కష్టం కష్టం అంటే మనకు ఇప్పుడు బయటకైనా చోట్టి చెట్టి మనం ఈ టైంలో దింపితేనే మార్కెట్ వేయటాలకు ఫ్రెష్ ఉంటాయి కొంచెం రేట్ మంచిగా వాళ్ళు ఈ టైంకు దింపడం సో ఎంత దిగుబడి వస్తుంది ఈ టైంలో దిగుబడి అంటే ఇక పంట వచ్చిన దాన్ని బట్టి ఎకరాకు యాభై కిలోలు వెళ్ళొచ్చు వంద కిలోలు వచ్చు పంట పోయిందడే పది కిలోలు కూడా వెళ్తుంది ఎట్లా అంటే పలుకుతుంది మంచిగా మూర్తాలు ఉంటే వంద వంద యాభై దాకా అమ్ముతుంది ముహూర్తాలు లేదు నేను నలభై రూపాయలు మంచి రోజులు లేకపోతే ఏ పూలైనా డౌనే మంచి రోజులు ఉంటే ఏ పూలైనా మంచి రేటు పగలు ఇవి తెంపే అవకాశం లేదా పగలు తెంపే అవకాశం ఉంది కానీ మెత్తగా అయిపోయి ఇప్పుకపోతాయి మార్కెట్లో రేటు రేట్ రాదు మనం తెంపినా వేస్ట్ పెట్టుకొని వేస్ట్ ఇక పగలు మరి అర్ధరాత్రి తెంపుతున్నారు మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అంటే చేన్ల ఏం లేకుండా మందులు కొడితే ఏం పాములు అట్లాంటివి ఏం రావు కిమింట చల్లినా ఏవి రావు చేన్లకి గడ్డి ఉండకుండా చూసుకోవాలి ఈ కలుపు గడ్డి రాకుండా మంచిగా నీటికి ఉంచుకోవాలి ఆ చుట్టుపక్కల నీటి ఉంచితే ఏది రాదు ఏ సమయం నుంచి ఏ సమయం వరకు పూలు తెంపేసి మార్కెట్కి తీసుకెళ్తుంటారు మా నేను మాత్రం మూడు గంటల నుంచి ఆరున్నర ఏడు గంటల కల్లా వెళ్ళిపోతాను ఇంకా కొందరు ఇంకా మా వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఒకటికి కూడా వెళ్తారు నైట్ పన్నెండున్నర ఒకటికి పోయి వాళ్ళు ఐదు గంటల వరకు మార్కెట్కి వెళ్ళిపోతారు పెద్దనా మీరు ఈ అర్ధరాత్రి పూట ఈ లిల్లీ పూలు తెంపడంలో ఉద్దేశం ఏంటి దీనికి ఎట్లా ఉంటుంది మార్కెట్ ఇప్పుడు పొద్దున టైం పోతే కొంచెం మార్కెట్ ఉంటుందని నైట్ ఒకటికి రెండు గంటల నుంచి మేము దెంపుతుటము వెలుగైనాక పోయినామనుకో మార్కెట్ ఉంటలేదు ఎంత ఉంటుంది దిగుబడి ఇప్పుడు ఎట్లా ఉంది ప్రస్తుతం దిగుబడి ఇప్పుడు తక్కువ ఉంది ఇది వాటర్ ఉంటే మాత్రం దిగుబడి మంచిగా ఉంటుంది వాటర్ లేవు కాబట్టి దిగుబడి లేదు ఇప్పుడు తెగుళ్ళు అది ఇది ఇప్పుడు ఇప్పుడు అయితే ఎక్కువ వచ్చినాయి ఇంత మూలకి ఉండే దిగుబడి కానీ ఇప్పుడు లేదు ఈ పూలు తెన్నారు కదా మరి చీకట్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఎలాంటి అంటే దైవాధీనము షూ చేసుకుంటాము అన్ని జాగ్రత్తలు పడతాం వర్షం వచ్చిందనుకో రెయిన్ కోట్స్ తెచ్చుకొని వర్షంలో అట్లే కంపల్సరీ తెపుతాం ఇక టైం అనేది లేదు కంపల్సరీ టైం టు టైం ఈ టైం కోసం ఆటోలు నాలుగు గంటల నుంచి ఆటోలు స్టార్ట్ అయితే ఆటోలకి వేస్తున్నాం బస్సు రిటర్న్ చేస్తారు కాబట్టి లేదు ఎన్ని కేజీలు రోజు పంట మంచిగా వచ్చింది అనుకో మనిషి పదిహేను కిలోలు దింపొచ్చు పది కిలోలు ఇరవై కిలోలు ఎన్నెన్నా దింపచ్చు కాకపోతే ఇప్పుడు పంట లేదు కాబట్టి కొద్దిగా ఐదు నాలుగు ఐదు కిలోలు ఈ పూలు సాగు చేస్తున్నారు ఎట్లా ప్రస్తుతం మార్కెట్ లో ఎట్లా ఉంది వీటికి ధర మంచిగానే ఉంది ప్రస్తుతానికి అయితే మంచిగా ఉంది కానీ దిగుబడి లేదు కాబట్టి మనకు ఇన్కమ్ లేదు సాగు చేశారు పోయినసారి ఒక ఎకరం ఇక్కడ ఈసారి టూ ఎకర్స్ చేస్తున్నా ఇంత మంచిగా పూల దిగుబడి సాగు చేస్తున్నటువంటి మీరు అర్ధరాత్రి పూట ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అర్ధరాత్రి పూట అంటే లేబరు మామూలుగా కొద్ది 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 మంది వస్తారు తక్కువ మంది వస్తారు ఇప్పుడు రేటు అర్ధరాత్రి పూట దింపితేనే పూలు మంచిగా ఉంటాయి పూలు వాడిపోవు ఇట్లా ఇప్పుకపోవు మంచిగా ఉంటాయి అంటే మీరు ఉదయం అంతా ఎలా ఉంటారు రాత్రులు పని పనిచేస్తున్నారు కదా ఉదయం అంతా ఎలా ఉంటారు ఉదయం ఎప్పుడైనా టైం దొరికితేనే వండుకుంటాం మామూలుగా చేన్ల పని ఉంటే ఏం పండుకోం పొద్దునప్పుడు ఇప్పుడు ఇంటికి వచ్చి ఆరున్నర ఏడు గంటల కల్లా అయిపోతాయి ఆ టైం మార్కెట్ పోతాం మార్కెట్ పోయేసరికి పది ఆడ జల్దామనే అనుకో తొమ్మిదిన్నర లేదా పదిన్నర లోపలనే వచ్చేస్తాం ఇంటికి మళ్ళీ వచ్చేసి మళ్ళీ మందు కొట్టుకోము కలుపులు ఉంటాయి కుప్పలు ఎత్తి పోసుకోము అది ఒకటి ఇది ఒకటి సాగు పని చేసుకుంటాం నిరంతరం ఇదే పూల సాగు దిగుబడి అమ్మకాలతో తీరిక లేకుండా గడుపుతుంటారు కదా సో ఎట్లా ఉంది మరి ఈ పూల సాగులో మీ ఎంతవరకు సంతృప్తి పూల సాగులో సాగులో కాలానికి పరిస్థితులకు అనుగుణంగా రెయింబవళ్లు పొలాల్లో పనిచేస్తూ కుటుంబాలను పోషించుకుంటున్నారు వాణిజ్య పంటలతో అప్పుల పాలవడం కంటే కష్టం ఎక్కువైనా నాలుగు డబ్బులు మిగిలే పూల సాగు వైపే ఆసక్తి చూపుతున్నారు పండుగలు పెళ్లిళ్లకు పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే పూల స్థానికంగా లభించే పూలను అందించేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నారు ఎక్కువ సాగు వేరే పంటలో కోతలేదు ఎందుకు కోతలేమంటే క్యారెట్ ఉందని బెట్క మొయ్యాలంటే ఇప్పుడు మోసలేదు తొక్కాలి మోసి కడగాలి అవుతు తొక్కి నింపాలి నైట్ మళ్ళీ లారీ ఆటోలోకి వెళ్ళి బయన్పల్లికి ఉండాలి మళ్ళీ ఆడ మార్కెట్ పోవాలి పొద్దున్నే ఇవన్నీ ఇబ్బందులు ఏం చేస్తున్నా అంటే లేబర్ రాక ఇవి ఉన్నకాడి అయిన కాడికి అయినా సరే అని పొద్దున్న ఒక గంట రెండు గంటలు తిప్పి పడితే అయిపోతుంది తెంపుకొని వెళ్ళిపోతున్నాం ఈ నైట్ లేవడం కారణం ఏంటంటే జర బిఫోర్ తెంపు జర జల్ది అయిపోయితే పొద్దున్నే ఆరు గంటల జర లేట్ అయితే మార్కెట్ జర ఓసారి ఏమైతే పొద్దున మార్కెట్ ఒక పది రూపాయలు ఎక్కువ అమ్ముతాయని ఆశతోటి జర నైట్ అయిన సరే లేచి తిప్పలు పడి తెంపుకోగలుగుతున్నాం అన్నట్టు ఎవరు రైతు అనేది పూలు వండి మా అప్పుడు ఆ బయటి బెంగళూరు బండ్లు కానీ ఇవన్నీ బయటి మహారాష్ట్ర కర్ణాటక మొత్తం బంతి పూలు చామంతి వాళ్ళు వస్తే మేమే మూలక మూలక ఇప్పుడు ఏం 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 చేయలేము ఫిఫ్టీన్ డేస్ వైరస్ వచ్చింది మొత్తం అందరూ టోటల్ స్మాష్ అయిపోయినాయి లేకుంటే మినిమం మనకు యాభై అరవై కిలో లేదు నెలకు రోజుకి యాభై అరవై కిలో వెళ్ళిన ఒక వంద అమ్మినా నీకు యావరేజ్గా రోజు ఒక మూడు వేలు నెలకు ఒక ఎనభై వేలు తొంభై వేలు వచ్చినా ఒక ముప్పై నలభై ఖర్చు ఒక యాభై వేలు మిగిలిగలుతాయి అట్లా మినిమం సగం ఫిఫ్టీ పర్సెంట్ ఖర్చు సార్ హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఈ మందులు కలుపు కంపల్సరీ తీయకపోతే మందులు నీవు ఆ మందు కొ ఒకప్పుడు వారానికి ఒక నెలలో ఒక త్రీ డేస్ కొడుతుంటివి సోంటే ఇప్పుడు నువ్వు నెలలో ఎనిమిది పది సార్లు కొడితేనే నీకు అంతప్పుడు దానికి కంట్రోల్ ఉంటది లేకుండా ఉండదు అట్లా అయిపోయి వైరస్ లేక ఎందుకంటే జర బాగా అయింది మతీ ఇప్పుడు త్రీ ఫోర్ ఇయర్స్ అంద పెడతారు కదా ఈసారి బాగా అయింది జర ఎక్కువ అయింది కాబట్టి వైరస్ కూడా ఎక్కువ అటాక్ అయింది నా అట్లా అట్లా అయి మందులు ఎక్కువ కొట్టవలసి వస్తుంది చాలా ఇక కాకపోయినా ఏంటంటే కొంచెం ఈజీ పని ఇంత పొద్దుగాలే తింపుకొని తైనా కడికాయన సరే మలిసి ఇష్టాకల్ నెల వస్తుంది నెల వస్తాక కనీసం ఆఖరి మన ఇంటి ఖర్చు కన్నా మిగిలియ చాలా మనం ఏం సంపాదించకపోయినా కూలీలో పోగా మనకు ముప్పై వేలు మిగిలిన జాలు ఒక ఇరవై మేలు వీళ్ళిన చాలు మన ఖర్చు వెళ్తుంది అనే ఆలోచన తోటి దాని మీద ఎక్కువ సాగు చేయగలం జరుగుతుంది అంతే పర్లేదు వేరే పంటల మీద పర్లేదు అంటే ఇది అందరికి అంతే పంట రాలేకపోతుంది చేసడం బట్టి కాకుండా కూడా వాళ్ళ టైంని బట్టి ఎట్లనే మొత్తం అందరికీ ఒకటే టైం పంట దిగుబడి రాదు అదే ఒకరికి వస్తుంది ఊరికి వస్తలేదు కాకపోతే పర్లేదు వేరే పంటల మీద ఈ పంట కొద్దిగా పర్లేదు అనే ఉద్దేశంలో ఇది వేరే కూరగాయలు ఏవైతే ఏమిటంటే పగలంతా లేబర్ కొద్దిగా ఇబ్బంది అయితే హార్డ్ వర్క్ అవుతుంది అని ఎక్కువ ఈ టైంలో కొంచెం తీసుకుంటే మూడు నాలుగు గంటలు కవర్ చేసుకుంటే డే అంతా పెద్ద వర్క్ ఉండదు ఏమంటే కలుపులు అవి మామూలు మందులు ఆ లెక్కలు దీని వెంబడి ఫాలో అవుతాయి రాత్రిపూట పాములు అవి కూడా నైట్ లో ఇట్లా కనిపిస్తుంటాయి ఎవరికి కావాల్సిన కొంచెం షూ అవి వేసి దాని జాగ్రత్తల మీద మేము సార్ ఇబ్బందులు కూడా ఉన్నాయి ఇబ్బందులు ఉన్నాయి నైట్లో లేదని ఏం లేదు ఇబ్బందులు కూడా ఇక తప్పలేదు అన్న మనకు వేరే మార్గం లేదు అగ్రికల్చర్ అన్నప్పుడు చేసే కూరగాయలు లేదంటే ఇది దాన్ని బంద్ చేసుకున్నాం కాబట్టి దీన్ని ఎంబడిపోతున్నాం కాబట్టి తప్పు చేయాలి సో అర్ధరాత్రి సాహసానికి వచ్చి ఎంతో కష్టంగా పూలు కోసినటువంటి ఈ రైతుల పరిస్థితి మరి మార్కెట్లో ఏ విధంగా ఉంది లిల్లీ పూలకు ప్రస్తుతం ఎంత డిమాండ్ ఉంది వీరికి ఎలా గిట్టుబాటు అవుతుందో తెలుసుకుందాం పూల మార్కెట్లో రైతుల పరిస్థితి వర్ణనాతీతం దిగుబడి ఎక్కువగా వచ్చినా అన్ సీజన్లో కిలో లిల్లీ ధర ముప్పై మించి రాదు ఒక్కోసారి పెట్టుబడి కూడా రాని దుస్థితి ప్రస్తుతం వినాయక చవితి కావడంతో మార్కెట్లో ధరలు ఆశించిన స్థాయిలోనే ఉన్నాయని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు పొరుగు రాష్ట్రాల నుంచి పూలు రాకపోతే స్థానికంగా దొరికే వాటికి ఎక్కువగా డిమాండ్ ఉంటుందని చెప్తున్నారు ఇక మార్కెట్ అంటే పరిస్థితి ఏమున్నది వంద రూపాయలు పోయేది అవి యాభై రూపాయలు కూడా పోతాయి దాంట్లో గిరాక్ మీద ఆధారపడి ఉంటుంది ఇక నష్టం అంటే ఇంతవన్నీ ఆశ ఇది కాదు ఇంతవన్నీ తక్కువనే ఈ లేబర్కు దానికి ఖర్చులు బాబు సీజన్లో ఏంది సార్ అది పెన్నిళ్ళప్పుడు మూడు వందలు పోతాయి పెళ్లిళ్ళు లేవనుకో ముప్పై రూపాయలు అడేటోళ్ళు ఎవరు ఉండరు ఫిఫ్టీ పర్సెంట్ పోతుంది పెట్టుబడి లక్ష వస్తే యాభై వేలు పోతాయి ఇది గుబాలించే కుసుమాల వెనక గుబులు పుట్టించే లిల్లీ రైతుల విధ నిజంగానే ఈ పూల సాగును ఒక ఉద్యోగంగా భావిస్తున్నటువంటి ఈ రైతులంతా ఒకప్పుడు కూరగాయలు పండించి నష్టాలు అనుభవించారు ఇప్పుడు పూల బాట పట్టి లాభాలను ఆర్జిస్తున్నారు అందుకోసమే అర్ధరాత్రి ఇంటిళ్ల పాది కష్టపడి నాణ్యమైన పూలను మార్కెట్కు తరలిస్తున్నారు కెమెరామెన్ రాంబాబుతో సతీష్ ఈటీవీ న్యూస్ రంగారెడ్డి జిల్లా